గోదావరి పోటెత్తడంతో పరివాహక ప్రాంతాలు ముంపు గ్రామాల్లోకి వరద నీరు చేరుకుంటోంది. వరద తీవ్రత మరింత పెరిగితే విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం కూడా ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు రహదారి మార్గం లేని గ్రామాలకు పడవల్లో జనరేటర్లను తరలిస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రమాదకర పరిస్థితుల మధ్య పడవల్లో జనరేటర్లు తరలిస్తూ నిర్వాసితులకు ఇబ్బందులు లేకుండా చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. गोदावरी वरद పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ముంపు బారిన పడేటటువంటి గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడంపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం మనం ఎదువాగు పొంగడం తోటి ఇక్కడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే పడవలపైనే అక్కడ ఉండేటటువంటి ప్రజలు బయటికి రావాలంటే పడవలపైన ఆధారపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది. అలాగే నిత్యావసర వస్తువులు కూడా వారికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆ గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తు పవర్ అందించడం ఇబ్బంది అయినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జనరేటర్లని ప్రస్తుతం తరలిస్తున్నారు. ప్రస్తుతం ఎద్దువాగు వద్దున్నటువంటి పైన ఉన్నటువంటి గ్రామాలకు జనరేటర్లను తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అదే బోట్లో కూడా మనం జర్నీ చేస్తున్నాం. ఇదే తరహాలో సహాయక చర్యలు అందించేందుకు పలు శాఖల విద్యుత్ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఆ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది సార్ చెప్పండి, మొత్తం ఏ రకంగా విద్యుత్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు, ఏ రకంగా ఆ పునరుద్ధరణ అనేది చేస్తున్నారు? అంటే ఇప్పటి వరకు అయితే 42.3 అడుగులు ఉందండి. అది పవర్ అయితే అందరికీ ఉంది. ఇంకా పెరిగింది అనుకోండి, వాటర్ లెవెల్ పెరిగితే పవర్ అంతరాయాలు ఏమైనా ఏర్పడితే ఇబ్బంది వస్తుంది అనే ఉద్దేశంతో ముందస్తుగా జనరేటర్లు తణుకు నుంచి తెప్పించామండి. 7.5 kVA జనరేటర్ ఇది. ఇప్పుడు కట్పూర్ తీసుకెళ్తున్నాం, రోడ్డు మార్గం లేదు కాబట్టి బోట్లో ట్రాన్స్ఫారం తీసుకెళ్తున్నాం. అలానే మా సిబ్బంది ఉన్నారు 10 మంది, అక్కడ ఇద్దరు ఉంటారు, జనరేటర్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. పవర్ పోయి ఏదన్నా ఇబ్బంది వస్తే ఇది చేస్తామండి. పవర్ అయితే ప్రస్తుతం ఉంది, పోయిద్ది అనే ఉద్దేశంతో ముందస్తుగా తీసుకెళ్తున్నామండి ఇన్ కేసు. అంతే. మొత్తం ఎన్ని గ్రామాలకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, మొత్తం మీ శాఖ తరపున ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ కట్పూర్ ఒకటి, టేకూర్ ఒకటి, కోయిదా, అలాగే మొత్తం 5 జనరేటర్లు ఇక్కడ సప్లై చేస్తున్నాం అండి. ఇది పరిస్థితి మొత్తం మనం చూడొచ్చు బోట్లో. మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలని, గ్రామాలని కూడా గోదావరి మొత్తం కూడా ముంచెత్తింది. అలాగే ఆ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం పూర్తి అప్రమత్తతగా ఉంటూ ఇప్పటికీ ఎక్కడికి విద్యుత్ ప్రసారంలో అక్కడ అందించేటటువంటి విషయంలో ఎక్కడ అంతరాయాలు ఏర్పడకపోయినప్పటికీ కూడా గోదావరి మరింత పెరిగితే విద్యుత్ నిలిపేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందస్తుగా అక్కడ జనరేటర్లు అనేవి ముందుగానే తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం వేలేరుపాడు పరిధిలో దాదాపు 5 జనరేటర్లని చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ విద్యుత్ శాఖ సిబ్బంది ఎంతో శ్రమించి వాటిని గ్రామాలకు తరలించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రహదారి మార్గాలు లేకపోవడంతో పడవలపైన ఆధారపడి ఇక్కడ గ్రామస్తుల సాయంతో, అలాగే వాళ్ళ సిబ్బంది కూడా ఒక్కొక్క జనరేటర్కి 10 మంది సిబ్బంది శ్రమించి గ్రామాలకి తరలించేటటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వరద కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంది, మళ్లీ పెరుగుతూ ఉంది. ఈ వర్షాల కారణంగా రానున్న రోజుల్లో మళ్లీ వరద పెరిగినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇక్కడ శాఖ విద్యుత్ శాఖ సిబ్బంది అయితే శ్రమిస్తూ ఉన్నారు. ఇదే తరహాలో మొత్తం వరద సహాయక చర్యల్లో అటు రెవెన్యూ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, అలాగే వాటర్ సప్లై అన్ని శాఖల సమన్వయంతో అయితే ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ గోదావరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుంది, అక్కడ గ్రామస్తులు ఇంకా ఎంతకాలం ఉండాల్సింది, ఎంతకాలం లోపల ఉండాల్సి వస్తుంది అనేటటువంటిది మాత్రం తెలియనటువంటి పరిస్థితి. ఎగువన ఇంకా వర్షాలు కురుస్తూ ఉండడం, గోదావరి క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వేలేరుపాడు, కుక్కునూరులో అందుతున్న సహాయక చర్యలు ఇవి. వీడియో జర్నలిస్ట్ కరీ శ్రీనివాస్తో మల్లికార్జున్ వేలేరుపాడు నుంచి.